అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహార్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గడువు దగ్గర పడుతూ ఉండటంతో నాయకుల మధ్య విమర్శల వర్షం తారాస్థాయికి చేరింది. ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కేశినేని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేశినేని నాని మాజీ సీఎం చంద్రబాబు పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన ఖ్యాతి గురించి ప్రస్తావిస్తూ దేశ చరిత్రలో పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఈ దేశంలో ఎన్టీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలు మరెవరూ తీసుకురాలేదన్నారు. ఎన్టీఆర్ తరువాత పేదల కోసం పాటుపడిన వ్యక్తి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే అన్నారు. మాజీ సీఎంలు ఎన్టీఆర్, వైఎస్ఆర్ బాటలో నడుస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిద్దరి కంటే గొప్ప పేరు తెచ్చుకుంటారన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎంగా చంద్రబాబు ఎన్నో అద్భుతాలు చేస్తాడని మేం భావించాం, కానీ తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్నదే చంద్రబాబు కోరికగా ఉండేదని మండిపడ్డారు. ప్రస్తుతం జగన్ మంచి పరిపాలన అందిస్తున్నారు, ఇక చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా అధికారంలోకి రాలేడని వ్యాఖ్యానించారు. కాగా వైసీపీ ఇటీవలే విడుదల చేసిన అభ్యర్థుల లిస్టులో కేశినేని నానికి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు, ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరువగా ఉండవలసి ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అమ్ముడుపోతున్న ఈ వ్యవస్థలో జనం గొంతుకై నిలుస్తున్న విహారీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిజమైన వార్తలు కావాలంటే విహారీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విహారీ న్యూస్. ఎందుకంటే విహారీ అంటే ప్రయాణించడం, అంటే ఒక బహుజన జ్ఞానాన్ని కావచ్చు, లేకపోతే బహుజన విధానాన్ని కావచ్చు, లేకపోతే మూఢత్వ ధోరణిలో ఉన్న అజ్ఞానపు చీకట్లను తొలగించుకోవడానికి, వెలుగులోకి ప్రయాణించడానికి విహారీ న్యూస్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వాస్తవాలను మాత్రమే ప్రజెంట్ చేస్తుంది కాబట్టి, ఉన్నది ఉన్నట్టే ముక్కుసూటిగా మాట్లాడుతుంది కాబట్టి భవిష్యత్ తరాలు ఒక కొత్త పంతలో పోవడానికి, కొత్త పంతలో ప్రయాణించడానికి విహారీ అనే ఒక అర్థం ఉంది కాబట్టి విహారీ న్యూస్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జైబీపీ.